కమ్యూనిస్టులు బీజేపీ అంటే బీజేపీని మతతత్వ పార్టీ అంటారు కమ్యూనిస్టులను కమ్యూనిజం పార్టీ అంటారు మతతత్వ పార్టీ కమ్యూనిజంను కలవదు అనే దగ్గర ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశంతో పాటు లెఫ్టిస్టులు రైటిస్టులు అయిన బీజేపీ అందరితో కలిపి ఒక మొత్తం కలిపి ఒక ఎలియన్స్ గా పోటీ చేసి ఆ ఎలియన్స్ గా పోటీ చేసిన దాంతో అప్పుడు హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచారండి జంగారెడ్డి గారు గెలిచిన తర్వాత ఈవెన్ వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు ఓడిపోతే అప్పుడు హేమవతి నందన్ బాబుగుణ అని చెప్పి ఆయన యూపీలో ఆయన కూడా అమితాబ్ బచ్చన్ గారి మీద ఓడిపోయారు ఓడిపోతే అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళమును రాజంపేట బైలక్షన్ వచ్చింది రాజంపేట బైలక్షన్ వస్తే ఆ రోజున వాజ్పేయి గారిని రాజంపేట కంటెస్ట్ చేయమని చెప్పి హేమవతి నందన్ బాబుగుణ గారిని శ్రీకాకుళం కంటెస్ట్ చేయమని చెప్పి ఎన్టీ రామారావు అడిగారు అడిగితే హేమవతి నందన్ బాబుగుణ గారు ఆ ఎలక్షన్ వచ్చే టైంకి ఆయన అనుకోకుండా ఆయన మరణించడం జరిగింది తర్వాత వాజ్పేయి గారేమో నాకుండే రెండు బీజేపీ సీట్లు ఒకటేమో మీ జంగారెడ్డి సీటు ఒకటేమో గుజరాత్ సీటు రెండు సీట్లు ఉంటే నేను మూడోవాడిగా పోయి కూర్చుని నేనేం చేస్తాను ఒక పని చేస్తాను నేను రాజ్యసభకి వెళ్ళిపోతా అన్నారు లేదనుకుంటే వాజ్పేయి గారు ఆ రోజుల్లోనే రాయలసీమ నుంచి ఎంపీ అయిన పరిస్థితి అలాగే యాజ్ ఇట్ ఈజ్ హేమవతి నందన్ బాబుగుణ గారు ఉత్తరాంధ్ర నుంచి ఎంపీ అయిన పరిస్థితి వచ్చేదండి ఇవి కాకుండా ఆయన బద్ద కాంగ్రెస్ కి బద్ద వ్యతిరేకిగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన పోరాడిన వ్యక్తి బట్ కానీ నా తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ఒక పివి నరసింహారావుని కొల్ల మత ప్రాంత జాతి భాష లేదు అని చెప్పి ఆయన్ని రాయలసీమలో నంద్యాల నుంచి పోటీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు ఆ రోజున పివి నరసింహారావు ఒక తెలుగువాడికి నేను సపోర్ట్ చేస్తున్నా అని ప్రైమ్ మినిస్టర్ గా పివి నరసింహారావుని చేశారు సో ఏంటి బద్ద వ్యతిరేకమైన కాంగ్రెస్ అయినా కూడా నా తెలుగువాడు అంటే ఆ తెలుగువాడు తెలుగువాడికి ప్రాముఖ్యత సరే ఇవన్నీ ఒక కోణం అయితే నేను 1982లో పూణేలో చదివేవాడిని పూణేలో చదివితే పూణేలో వాళ్ళు వచ్చి యూఆర్ ఫ్రమ్ అన్నారు ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు అవతలాడు వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు సరే నాకేం చెప్పాలో అర్థం కాక సౌత్ ఇండియా అన్నారు వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు నాకేం చెప్పాలో అర్థం కాక ఇండియా అన్నారు సరే అవతలాడు ఏదో సరిగ్గా చెప్పడం రావట్లేదని జాలిపడి ఓ యు మద్రాసి అన్నాడు అనగానే సరే ఏదో ఇట్లా మన దగ్గర ఏదో ఉన్న ఊరు పేరు చెప్పాడని యా యా ఎం మద్రాసి అన్నా ఇది 82 స్టోరీ 83 జనవరి తర్వాత అదే పూనాలో అదే పూణేలో గుడివాడ గురించి మాట్లాడారు సో గుడివాడని తెలియజెప్పినది దట్ ఈస్ ఎన్టీఆర్ సో ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఇది ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడి పరువు ప్రతిష్టలకు సంబంధించి తెలుగువాడు తిరగబడితే అంటే తెలుగువాడు కాంగ్రెస్నే నమ్ముకుని కాంగ్రెస్తోనే వెళ్తూ కాంగ్రెస్ తదనంతరం ఇందిరాగాంధీ గారు ఇందిరా కాంగ్రెస్ పెట్టినా కూడా అసలు ఆ కాంగ్రెస్కి ఇందిరా కాంగ్రెస్కి బలమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అనుకున్న దగ్గర నుంచి ఒక్కసారి తెలుగువాడు తిరగబడితే 9 నెలల్లోనే చరిత్ర తిరగ రాస్తాడు అని నిరూపించింది దట్ ఈజ్ ఎన్టీఆర్.